డాకర్ ర్యాలీలో రికార్డు సాధించిన ఏకైక మహిళ. ఒక రంగంలో విజయం సాధించడానికి ఎంతో ఓర్పు ఉండాలి, ప్రతి క్షణం ఎంతో విలువైనదే. నిరుత్సాహపరిచే సంఘటనలు ఎదురవుతాయి, అయినా వెనుకడుగు వేయకూడదు. జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయి, ఇష్టమైన వాటిని ఎంచుకుని అందులో సత్తా చాటాలి. అలాంటి సాహసవంతమైన వాటిలో బైక్ ర్యాలీ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా బైక్ ర్యాలీలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో బైక్ రైడర్స్ తమ సాహసాలను చూపించడానికి వస్తారు. అలాంటి వారిలో అత్యంత సాహసోపేతమైన డాకర్ ర్యాలీ చాలా ప్రమాదకరమైనది. ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు కొంత దూరం నడకకే అలసిపోయి గొంతు ఎండిపోతుంది, దాహానికి తట్టుకోలేం. అలాంటి ఎడారిలో బైక్ ర్యాలీ అంటే ఎంత ధైర్యం కావాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇలాంటి బైక్ ర్యాలీలో మహిళలకు అడుగడుగున ఆటంకాలుంటాయి, వారి శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇలాంటి వాటన్నిటినీ తన ధైర్యంతో ఎదుర్కొని విజయవంతంగా డాకర్ ర్యాలీని పూర్తి చేసిన మహిళగా రష్యాకు చెందిన రైడర్ అనస్టాసియా నిఫోంటోవా చరిత్ర సృష్టించారు. దాదాపు 6,000 కిలోమీటర్ల సుదీర్ఘమైన ఈ రేస్ ను ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బైక్ రైడర్స్ కు స్ఫూర్తిగా నిలిచింది ఈమె. తన వెంట టెక్నీషియన్లు కూడా లేకుండా డాకర్ ర్యాలీని పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ అనస్టాసియా. ఎడారిలో ఎక్కడైనా బైక్ మొరాయించినా, ఏదైనా చెడిపోయినా తనే రిపేర్ చేసి మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,000 కిలోమీటర్ల డాకర్ ర్యాలీని 32 మంది మాత్రమే పూర్తి చేశారు. వారిలో ఏకైక మహిళ అనస్టాసియా కావడం గొప్ప విషయం. రోజులకి రోజులు, వారాల పాటు ఎడారి ప్రాంతంలో ఉండటం అమ్మాయిలకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతుంది. 2 పిల్లలకు తల్లి అయిన తను ఎంతో సాహసంతో ముందుకెళ్లింది. ఎడారి ప్రాంతంలో కొన్నిసార్లు నీటి చుక్క కూడా దొరకదు. ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండి ఉంటుంది. మొత్తం ఇసుకతో పాటు బైక్ బరువు కూడా దాదాపు 200 కిలోలు ఉంటుంది. ఎన్నో రకాల అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అయినా సరే తన లక్ష్యాన్ని ఛేదించడమే అనస్టాసియా ఎంచుకున్న మార్గం. ఆ దిశగానే ఆమె అంత దూరం ప్రయాణించి విజయాన్ని దక్కించుకుంది. ఆమె తన 20వ ఏట నుంచే బైక్ రేసింగ్ మొదలుపెట్టింది. తన ప్రియుడు కూడా రేస్ ట్రాక్ మీదే పరిచయమయ్యాడు. అతనితో ప్రేమలో ఉన్నప్పుడే తనకు వంట చేయడం రాదని చెప్పేసింది. దానికి బదులిచ్చిన ఆమె ప్రియుడు, "పర్లేదు డార్లింగ్, నాకు వంట చేయడం ఇష్టం, ఆ విషయం నేను చూసుకుంటాను" అని చెప్పాడు. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఆమె బైక్ ర్యాలీ కోరికను అతని చేత ఒప్పించగలిగింది. అనస్టాసియాకి ఒక కూతురు, 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. తను రోజు మొత్తంలో ఎక్కువ సమయం వ్యాయామానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. సాధారణంగా మహిళా రైడర్లు చేతులకు గ్రీస్ తో పురుషుడిలాగా కనిపించాలని అనుకుంటారు, కానీ అనస్టాసియా సాధారణ అమ్మాయిలాగానే కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. రేసింగ్ కు వెళ్లే ముందు చేతులకు మాలిష్ చేయించుకుంటుంది. డాకర్ ర్యాలీలో ఆమెకు విజయం అంత సులువుగా దక్కలేదు. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని ఆమె చెప్పారు. "ఒకసారి నేను ఇసుక దిబ్బ మీదకు చేరుకున్నాక నా వెనక వైపు ఓ ట్రక్కు దూసుకొచ్చింది. దాదాపు దాని కింద పడిపోయాను. ఆ ట్రక్కు కింద పడి నలిగిపోతానేమో అన్నంత భయమేసింది. ఆ ట్రక్కు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అది నా ముఖానికి 1 మీటర్ దూరంలో ఆగింది. ఒక్క క్షణం ఉండుంటే నా మీద నుండి వెళ్లిపోయేది. కాసేపు అలానే ఉండిపోయాను. శరీరమంతా వణికింది. చాలాసేపు అలానే ఉండిపోయాను. తర్వాత కన్నీళ్లు కారుతున్నాయి. జీవితం అయిపోయిందన్న ఆలోచనతో చాలాసేపు ఏడ్చాను. లక్ష్యాన్ని చేరుకున్నాక అప్పుడు నా కాళ్ల మీదే ఉన్నా అనిపించింది. ట్రక్కు కింద పడిపోయాననుకున్న ఆ రోజు అందరి ముందు నవ్వాను. కానీ మా టెంట్లోకి వెళ్లాక దిండుకు ముఖం పెట్టి బోరున ఏడ్చాను. కాసేపటికి కన్నీళ్లు తుడుచుకుని మామూలు స్థితికి వచ్చాను. మళ్లీ బైక్ బోల్ట్లు బిగించేందుకు సిద్ధమయ్యాను. అలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయలేదని అనస్టాసియా నిఫోంటోవా వివరించింది.